కేసీఆర్ కు బహిరంగ రేఖ రాసిన తర్వాత ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిరోజు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది కాకుండా మూసీ ప్యూరిఫికేషన్ కార్యక్రమానికి కూడా కేసీఆర్ గారు చైనా పర్యటన పోయినప్పుడు చెప్పాడు. చైనాలో ఏ రకంగా అక్కడ ఒక నదిని ప్యూరిఫై చేసి అక్కడ ప్రజలకి మంచిగా ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేశారో ఆ రకంగానే చేస్తానని చైనాలోని స్టేట్మెంట్ ఇచ్చారు. లండన్లో ఉన్న ఒక థేమ్స్ నదిని కూడా డెడ్ చచ్చిపోయిన నదిగా పేరుంది 1950లో. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వాలు దాన్ని బాగు చేసి ఇప్పుడు కొన్ని వందల రకాల చేపలు, మంచినీళ్ళు, పర్యాటక కేంద్రాలు అన్నీ ఏర్పాటు చేసి ఆ లండన్ పట్టణానికే తలమానికంగా దాన్ని చేసడం జరిగింది. అదే రకంగా ఇంకా 2-3 అంతర్జాతీయ నగరాల్లో ఉన్నటువంటి వాటిని కూడా బాగు చేయటం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మూసీ నది మీద చేసే కార్యక్రమాలన్నీ కూడా బ్యూటిఫికేషన్ కోసం చేసేది కాదు, ప్యూరిఫికేషన్ అత్యంత దుర్గంధంతో ఆ నీళ్ళన్నీ కలుషితమయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం చెడగొడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మూసీ నదిలో ఉన్న ఈ దుర్గంధం వల్ల దోమలు విపరీతంగా పెరిగి మొత్తం హైదరాబాద్లో మలేరియా, డెంగ్యూ జబ్బులు విపరీతంగా వచ్చే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ మూసీ నది నీళ్లు భూమిలో ఇంకటం వల్ల దాని ద్వారా ఓ మళ్ళీ వేరే దగ్గర ఉన్న నీళ్లు, బోర్లో ఉన్న నీళ్లు తీసుకోవటం వల్ల ప్రజలకి కమ్యూనికల్ డిసీజెస్ వస్తున్నాయి. వీటన్నిటి తప్పనిసరిగా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అందువలనే రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇది చేయాలని, చేయటానికి కావలసిన కాగితం మీద పనులన్నీ మాజీ ముఖ్యమంత్రి గారే చేశారు. అప్పుడే కమిటీలను కూడా వేశారు, ఎంత ఖర్చు అవుతుందో కూడా ఎస్టిమేట్ చేశారు, కానీ పని జరగలేదు, మొదలు పెట్టలేదు. ఆ కారణాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటటువంటి నెలవారీ ఇన్కము 18,500 కోట్లు మాత్రమే, దాంట్లో 6,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారు, 6,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన 7,00,000 కోట్ల రూపాయలకి వాయిదాలకి ఇంట్రెస్ట్కి కట్టడానికి ఇంకొక 6,000 కోట్లు ఇస్తున్నారు. మొన్న ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే దానికి నెలకి 3,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇక మిగిలేది 2-3 వేల కోట్లే. అయినా డబ్బులు లేకపోయినా ఈ మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టుని, హైడ్రా ప్రాజెక్టుని తీసుకొని హైదరాబాద్ పట్టణాన్ని ప్రపంచ స్థాయి పట్టణంగా నిలబెట్టడానికి కావలసిన పనులు చేయటం కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర దగ్గర నుంచి తీసుకొని వచ్చి దీన్ని ప్యూరిఫై చేయాలని, అక్కడ హైడ్రాను తీసుకోవాలని చేస్తున్నారు. ఈ హైడ్రా పనులన్నీ కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ హైదరాబాద్ వాళ్ళు సికింద్రాబాద్ కాకుండా 31 జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా హైడ్రా మా దగ్గర కూడా పంపించి మా దగ్గర ఉన్నటువంటి చెరువులు, కుంటల్లో ఆక్యుపై చేసిన వాటన్నింటినీ తీసేయాలని పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ప్రభుత్వం దగ్గరకు వస్తుంది. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇవి చేసేటప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
దానకిషోర్ గారు 2-3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని పక్కకు తొలగించేటప్పుడు వాళ్ళకి 2 గదుల ఇండ్లు ఇచ్చి, వారి చేతిలో తాళం చేతులు ఇచ్చి అక్కడ పంపించి మారుస్తున్నారు. కొంతమందికి దొరికకుండా పోవచ్చు, వారిని కూడా మాట్లాడటానికి కావలసిన ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. హెల్ప్ డెస్క్లు పెట్టారు, ప్రజలకి హెల్ప్ చేయటం కోసం డెస్క్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పేద ప్రజల ఇండ్లు బలవంతంగా తీసివేసి పేద ప్రజల పొట్టలు కొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి పేద ప్రజల కోసం 500 రూపాయల గ్యాస్ సిలిండర్, పేద ప్రజల కోసం 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, పేద ప్రజలకి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, పేద ప్రజలకి 500 రూపాయలకే గ్యాసు, పేద ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలకి ఇచ్చి ఆదుకునేటటువంటి ఇది పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. దీన్ని మొదలుపెట్టి మీరు పేద ప్రజలకు వ్యతిరేకం, లేకపోతే ప్రజల ఇళ్లను మీరు కూల్చేస్తున్నారు, కట్టేస్తున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి చెప్తున్నాను, సిద్దిపేట దగ్గర మెదక్ డిస్టిక్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేసేటప్పుడు ఏ రకంగా గ్రామంలో ఉన్న ప్రజలు ఉద్యమాలు చేశారు? అసలు మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అక్కడ కలవటానికి భావనిచ్చారా? దారిలోనే అరెస్ట్ చేశారు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ మిమ్మల్ని స్వేచ్ఛగా అన్ని చోట్ల పోయే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నిజంగా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి కావలసిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలకి, సివిల్ సొసైటీకి మొత్తానికి అవకాశం ఇస్తున్నాం. అయినా మీరు ప్రజల్ని రోజు రెచ్చగొట్టే స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రి గారు 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే ముఖ్యమంత్రి మోసగాడు రేవంత్ రెడ్డి గారు అమలు చేయటం లేదని చెప్తున్నారు. ఉచిత బస్ సర్వీసు మహిళలందరూ తిరుగుతున్నది, ఏ మహిళను అడిగినా చెప్తారు. ఎక్కడ 10 లక్షలు ఇస్తున్నారో లేదో అడిగితే లెక్కల అంకెలు రెడీగా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 200 యూనిట్స్ ఇచ్చేస్తున్నారు. అదే రకంగా 5 లక్షలకే ఇందిరమిళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవన్నీ అమలు జరుగుతుంటే అమలు జరగటం లేదని, గోపెల ప్రచారంలో భాగంగా వాటిని జరగటం లేదని ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు కేటీఆర్ గారు. నిన్నగాక మొన్న 2-3 రోజుల నుంచే మోసీ నది ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. వారు ఏం చెప్తున్నారు, మోసీ నది ప్యూరిఫికేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా డబ్బులు దోచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అర్థం ఉందా కేటీఆర్ గారు మీరు మాట్లాడేదానికి? అసలు శాంక్షన్ లేదు, డబ్బులు డ్రా చేయలేదు, ఇదంతా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. అన్నీ చేయాల్సినవన్నీ మేము అనేక రకాల సర్వేలు చేసాం, త్వరలో అవన్నీ మీ ముందు పెడతాం. అయినా డబ్బులు తిన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తున్నారంటే, మీరు కాళేశ్వరంలో ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో, పాలమూరు రంగారెడ్డిలో ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున డబ్బులు మీరు తీసుకొని ప్రాజెక్టులని నాసిరకంగా కట్టడం వల్ల మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే గండిపడిపోయే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం పగుళ్ళు పగిలి అని అంతా చూపించారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఆ నీళ్ళన్నీ కింద కుదలమని చెప్పారు. ఆ బ్రిడ్జి మీద వెహికల్స్ నడవకూడదని చెప్పారు. మీరే నీళ్ళు వదిలేరు, మీరే వెహికల్స్ నడవకుండా చేశారు. అప్పుడు మీరు చేసినటువంటి నియంతృత్వ కట్టడం వలనే జరిగింది.
ఈఎన్సీ గారు చెప్తే ఏం లేదు, చీఫ్ ఇంజనీర్ చెప్తే ఏం లేదు, కేసీఆర్ గారు ఏ చెప్తుంది. ఆ రకంగా చేయటం వల్లనే నాసిరకంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మేము మూసీ నదిలో ఇంకా గోడలు కట్టలేదు, అక్కడ కావలసినటువంటి ఇతర పనులు ఏమి మొదలే పెట్టలేదు. డబ్బులు తింటున్నారు 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 అని చెప్తే ఏమనుకుంటున్నారు మీరు ప్రజల్ని? ఎస్, పేద ప్రజలు అక్కడ ఉన్న ఇళ్లను తొలగించేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం, అధికారులు పంపిస్తున్నాం, పొలిటికల్గా మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, మా పిసిసి అధ్యక్షుడు తెచ్చారా, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీడియాలో చెప్పాడు, మీరు చెప్పే తప్పుడు ప్రచారాలు గోబల ప్రచారాల వల్ల ఈ ప్రభుత్వానికి లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు. ఏదైనా నష్టం జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. అందువలనే ఈరోజు నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వీటిని తీవ్రంగా ఈ ఆరోపణలు ఖండిస్తూ నిన్న రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినటువంటి హరీష్ రావు గారికి కేటీఆర్ గారి విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నింటినీ తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారు కె చంద్రశేఖర్ రావు గారికి లెటర్ రాశాను. మీరే కదా ఇవన్నీ కావాలా చెయ్యాలా ఏం చేయాలని అని చెప్పారు. మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇంత జరుగుతుంటే మీరు నిజంగా ఈ హైడ్రా వల్ల నష్టం జరుగుతుంటే మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ మీరు మాట్లాడాలి, మీరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడాలి. మీరు ఎందుకు మాట్లాడడం లేదు హైడ్రా మీద? హైడ్రాలో ఏదైనా పొరపాటు జరిగితే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కన్స్ట్రక్ట్ ఐడియాలు ఇవ్వండి. ఏమైనా పొరపాటు జరిగితే చెప్పండి. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపడానికే ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారికి? ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు, కేబినెట్ మినిస్టర్కు ఉన్న సౌకర్యాలన్నీ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మౌనంగా మీరు మీ ఫామ్ హౌస్లో ఉండటానికి కాదు ప్రజల తరఫున మాట్లాడటం